అనుకున్నా కాబట్టి మినిమం ఒకవేళ విత్ ఇన్ ది కేసీఆర్ ఫిబ్రవరి మాసం మార్చి మాసం ఆయన క్లారిటీ లేదా ఆయన కాంగ్రెస్ లో చేరుదామనే ఉండే ఆయన అప్పటి వరకు. అప్పుడు తర్వాత లాస్ట్కి ఏం నిర్ణయించుకున్నా అంటే ఇప్పటికి మనం స్వతంత్రంగానే పోటీ చేద్దాం, అదే ఎయిమ్స్లో వాళ్ళు చుట్టూ తిరగటం వాళ్ళని బతిలాడేది పోయి అయినాక ఆలోచిద్దామని నిర్ణయించుకొని అప్పుడు పోటీ చేద్దాం. అప్పటిదాకా ఆయన అట్లా లేకుండా ఆయన థింకింగ్ ఈ పార్టీ ఇవన్నీ నాకేం తెలుగువాళ్ళం కాంగ్రెస్లో కలిస్తే అయిపోతుంది లేదు మన కాంగ్రెస్ తప్పుడు అర్థం చేస్తాం మనం చేర్చుకున్నది పిసిసి ప్రెసిడెంట్ అయింది చేస్తే అయిపోయింది మీకైతే వాళ్ళు లేరు కదండి కొట్లాడినోడు నీ పార్టీని ఆయన ఇయ్యలేదు ఇయ్యకపోగా ఆయన తాత్సర్యం చేయటం గవర్తో ఆయన అని అనడంతో ఆయన అందులో ఉన్న వేరు వేరు పార్టీలు తిరిగి వచ్చినారు. వాళ్ళందరూ ఏమన్నారంటే ఎంత ఎందుకండి వాళ్ళ చుట్టూ తిరిగిండేది ఇదే పోటీకి ఎన్ని గెలిస్తే ఎన్ని గెలిచి నువ్వు ఒకవేళ అవసరం మీద అప్పుడే లేని సాధించింది అంటే అప్పుడు ఆయన నలభై ఐదు గెలుస్తాను. నేను నాకు రోజు ఉంటుంది రోజు నేను బతిలాడేది అప్పుడు నేను క్రికెట్ చేయించుకోవాలి నిర్ణయించుకోవాలి అంటే పోటీలు తిట్టా కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల ఆయన 62 జరిగింది. ఇట్లా అనేది ఒక డాక్యుమెంట్ రాసి తెలంగాణ ఎజెండా జేఏసీ అన్ని పార్టీల నాయకులను కలిసి అయితే ఆ డాక్యుమెంట్ రాయటానికంటే ముందు కొంత తిరిగినాం ఆ ముందు నెల రోజుల్లో ఇండస్ట్రీస్ ఎట్లా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎట్లా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తెలంగాణ ఇండస్ట్రీస్ ఎట్లాంటి ఇన్సెంటివ్స్ ఇస్తే తెలంగాణలో ఇండస్ట్రీస్ ఇస్తారు ఇక్కడ వాళ్ళు పెట్టుబడి పెట్టేదో పరిస్థితి అదే స్టడీ చేసిన రేపు డివిజన్ అయితే డివిజన్ ఎట్లా జరగాలి వాటి మీద స్టడీ చేసిన అవన్నీ చేసినాం కానీ మనం దానికి ఆచరణ రూపం ఇవ్వడానికి టైం లేదు. అప్పటికప్పుడు నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే టికెట్ ఇప్పించాలి ఆ సమయం ఎక్కడ పార్టీలో ఉంటే ఇస్తా మనం విస్తృతమైన క్యాంపెయిన్ ఒక 6 నెలలు చేస్తే అది వేరు ఆ క్యాంపెయిన్కు టైం అవకాశం 1 ఇయర్ ఉంటే అది వేరు. జేఏసీని ఒక్కసారి సీరియస్గా జేఏసీని లేకుండా చేయాలని ప్రయత్నం చేసింది కానీ అందరికందరూ ఏంటంటే తెలంగాణ అయితే రాని వచ్చేదాకా ఇప్పుడున్న వ్యవస్థను మీరు డిస్టర్బ్ చేయొద్దు చేస్తే తెలంగాణ రాదు పరిణామైతమని చెప్పి సీరియస్గా అందరు హెచ్చరించడంతో కానీ తెలంగాణ వచ్చినాక ఆయన అడిగినాక చాలామంది అక్కడ ఉంటారు అదన్నీ పోయి మనం మనం ఏం చేయగలం ఆ సమయం కరెక్ట్గా